हाय फ्रेंड्स, गुड इवनिंग, वेलकम टू एसएससी मीडिया वन चैनल। मुंदुगा मा चैनल नी सब्सक्राइब चेयंडी, लाइक चेयंडी, कमेंट चेयंडी, शेयर चेयंडी। ई रोज मनम शिवसाई ग्रूप लो एंप्लॉयीज योक्क विधि विधानालु तेलुसुकुंदाम। मुंदुगा शिवसाई ग्रूप एर्पाटु कावडानिकी मुख्य कारणालु तेलुसुकुंदाम। ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో వరంగల్ మరియు కరీంనగర్ జిల్లాలకు ప్రత్యేకమైన స్థానం ఉండేది। కాకతీయుల కాలం నుండి ఈ రోజు వరకు ఈ జిల్లాలు ఎన్నో రంగాలలో ముందుంటున్నాయి। అదే విధంగా సొసైటీల స్థాపన, వాటిని ముందుకు తీసుకెళ్లే విధానాలలో కూడా వరంగల్, కరీంనగర్ జిల్లాలు ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచాయి। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలలో లేనటువంటి దీర్ఘకాలిక సొసైటీలు, సామాజిక సేవ కార్యక్రమాలు ఈ రెండు జిల్లాలలో నడుస్తున్నాయి। వెలుగు ప్రాజెక్టులో డ్రాక సంఘాలు మాదిరిగా మహిళ పొదుపు సంఘాలు తయారు చేసి వారికి గ్రూప్ మరియు పర్సనల్ లోన్స్ సౌకర్యం కల్పించే విధానాలను ప్రభుత్వం కంటే ముందుగా, అనగా గత 30 సంవత్సరాల క్రితం ప్రారంభించబడి ఇప్పటికీ విజయవంతంగా నడుస్తున్నాయి। ముల్కనూరు బాల వికాస, రుద్రమదేవి లాంటివి ఇందుకు ఉదాహరణలు। డాక్రా మహిళ సంఘాలు పథకం కంటే ముందుగా ప్రారంభించబడి ప్రభుత్వానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి। ఇప్పటికే డాక్రా మహిళ గ్రూప్ సభ్యులకు అవేర్నెస్ ట్రైనింగ్లకు ముల్కనూరు సొసైటీని ఉపయోగిస్తున్నారు। మినరల్ వాటర్ అంటే మీనింగ్ తెలియని రోజుల్లోనే కొన్ని వందల గ్రామాలలో మినరల్ వాటర్ను అందించారు। వేల కుటుంబాలలో పొదుపుల ఆవశ్యకత తెలియజేసి గ్రూప్ లోన్స్, పర్సనల్ లోన్స్ సౌకర్యం కలిగజేసి ఆర్థిక భరోసా కల్పించారు। ఇవాల్టికి వేల మంది నిరుద్యోగులు ఈ సొసైటీల ద్వారా తమ జీవనం సాగిస్తున్నారు। ఉపాధి కల్పన, ఆర్థిక భరోసా, సామాజిక చైతన్యం లాంటి ఎన్నో సేవ కార్యక్రమాలు కూడా తెలియజేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాయి। 30 సంవత్సరాల నుండి నడుస్తూ స్థిరత్వం కలిగి సేవ కార్యక్రమాలలో ప్రభుత్వం నుండి ఎన్నో అవార్డులు, రివార్డులు పొందడం జరిగింది। ఇటువంటి విధానాలను ప్రేరణగా తీసుకొని శివసాయి గ్రూప్ తయారు కాబడింది। ఇందులో విలేజ్ ఎంప్లాయీలు, మహిళా గ్రూపులు మరియు పురుషుల గ్రూపులు తయారు చేస్తూ ప్రజలలో ఇన్సూరెన్స్ అవగాహన కల్పించాలి। బేకిల్ లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ లేని కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి। రైతులకు సహజ ఎరువులపై అవగాహన కల్పించడం, వర్మీ కంపోస్ట్ తయారీ, వేపమందు తయారీ లాంటి ఉచిత ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తూ ఆర్గానిక్ ఫార్మింగ్ను ప్రోత్సహించడం, సోలార్ విద్యుత్తుపై అవగాహన, ఆర్డీఎఫ్డి ఇన్సూరెన్స్ పథకాలను ప్రోత్సహించడం లాంటి 20 రకాల వర్క్లపై యూఎస్లకు ట్రైనింగ్ ఇచ్చి వారిని ప్రోత్సహించే కార్యక్రమం ఎంఎస్లు, డిఎస్లు చేయాలి। మనం 20 రకాల వర్క్స్పై పూర్తి అవగాహన కల్పించి విఎస్లను ప్రోత్సహించే బాధ్యత ఎంఎస్, డిఎస్లపై ఉంది। ఎంఎస్లు, డిఎస్లు ముందుగా మేము ఇచ్చిన 10 వర్క్స్పై ప్లాన్స్తో భాగంగా మీ వాట్సాప్ లాంటి గ్రూప్లలో విఎస్లు, ఎంఎస్ల రిక్రూట్మెంట్ మ్యాటర్స్ని షేర్ చేయవలను। విఎస్ కానీ, ఎంఎస్గా కానీ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్కి మనం కంపెనీ వివరాలు కలిగిన వీడియోస్ని షేర్ చేసి అవి చూసిన తర్వాత అతనిని మీరు మీ మొబైల్లో ఇంటర్వ్యూ ద్వారా కూడా సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇవ్వవచ్చును। డిఎస్లు, ఎంఎస్లు 60% వర్క్ ఫ్రమ్ హోమ్, 40% ట్రైనింగ్లు, మండల గ్రామాలలో అవగాహన, మోటివేషన్ క్లాసులు చేయవలసి ఉంటుంది। ఏ ఎంప్లాయీలైనా కంపెనీ ఇచ్చే వర్క్ ప్లాన్స్ ప్రకారము ముందుకెళ్ళాలి, మీ సొంతంగా నిర్ణయాలు తీసుకురాదు, కంపెనీలో లేని అభూత కల్పనలు చెప్పరాదు, కంపెనీలో ఉన్న నియమాలను పూర్తిగా తెలుసుకొని మాత్రమే సభ్యులకు తెలియజేయాలి। ఏ ఎంప్లాయీలు అయినా మీ పరిధిలో 20% నుండి 30% వరకు కనీసము రిజల్ట్ వచ్చే విధంగా మొదటి నెల నుండి ప్రయత్నం చేయాలి। 100% రిజల్ట్ చేసిన వారికి ఇన్సెంటివ్లు కూడా కలవు। ఆర్థిక స్వావంబలన, నిరుద్యోగ నిర్మూలన ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తున్న శివసాయి గ్రూపులో అహం, స్వార్థం వీడి సామాజిక సేవ గుణం కలిగిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు। ఓర్పు నేర్పులతో ముందుకెళ్లాలని కోరుకుంటూ మీ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్ థ్యాంక్ యూ। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, బెల్ క్లిక్ చేయండి। థ్యాంక్ యూ। Thank you.
సో విన్నర్ కదా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ SSC మీడియా 1 ఛానల్.